మెగా ఫ్యామిలీ అని అట్లా అనుకుంటున్నాను. ప్లీజ్ ఇది ఒక ఫ్యామిలీ వాల్యూస్ మూవీ ఒకళ్ళు చెప్పాలంటే. అండ్ దీంట్లో వచ్చి అన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మ్యూజిక్ కానీ గ్రూప్స్ యాక్టింగ్ వెన్నెల కిషోర్ మాస్టర్ భరత్ చాలా చేస్తావతో వచ్చాడు దీంట్లో. అందరు యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చి దీంట్లో లైక్ ఏమంటే ఓవరాల్ స్టోరీ అయితే బాగుంది. నాగబాబు గారు పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. అల్లు శిరీష్ మళ్ళీ ఇంకో బ్లాగ్ వస్తారు వచ్చింది. సాంగ్స్ అయితే అల్టిమేట్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ అయితే అల్టిమేట్. మీరు టూ ఆఫ్ చూడండి, అసలు లేవర్ కూడా లేవర్. మీరు అంత మంచిగా ఉండే, ఎక్కడ బోర్ అనిపించారు మీకు, ఒక్క సీన్ కూడా బోర్ అనిపించారు మీకు? యాక్చువల్లీ నేను చెప్పిన కాదు, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చాలా వచ్చింది, యాక్టింగ్ స్కిల్స్ చాలా డెవలప్ అయ్యాడు శిరీష్ చెప్పాలంటే. ఫస్ట్ లాగా లేదు ఇప్పుడు, ఈజ్ లైక్ గ్రోయింగ్ అప్ డే బై డే. సో మంచి లైక్ పర్ఫార్మెన్స్ ఉంది ఆ సిరీస్ లో. సో యాక్టింగ్ అయితే దీంట్లో అల్టిమేట్ ఉంది. సో ప్రతి వన్ లైక్ ఎవ్రీ వన్ హ్యాస్ టు వాచ్ దిస్ మూవీ. నేను 5 out of 5 days అండి, ఇందులో ఎక్కడ తగ్గలేదు, ఎందుకంటే ఒక్క నెగిటివ్ లేదు. అండ్ లైక్ ఎవరు యాక్టింగ్ తీసుకున్నా కూడా అందరి టాప్ లో ఉంది. అందరికి సిరీస్ ఇస్ బ్యాక్ వన్స్ అగైన్. ఎక్కడ ఎక్కడ నచ్చలేదు మీకు? అంటే లాస్ట్ స్క్రీన్ ప్లే అంత ఎక్సైటింగ్ గా లేదన్నమాట. జస్ట్ నార్మల్ గా, నార్మల్ స్టోరీ, నార్మల్ గా వెళ్ళిపోయింది. ఎక్కువ లేదు, చూడొచ్చు ఒక్కసారి, చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ట్రాక్ చేస్తారు. అల్లు శిరీష్ ఎలా ఉంది? అల్లు శిరీష్ ఓకే, యాక్టర్ ఓకే, బాగా చేశారు. అన్ని క్యారెక్టర్స్ ఓకే, కానీ స్టోరీ డైరెక్షన్ పరంగా యావరేజ్. ఓకే, సో భారత్ యాక్టింగ్ చేశారు కదా ఫస్ట్ టైం? యా, మాస్టర్ చాలా బాగా చేశారు. ఫస్ట్ టైం చైల్డ్ ఆఫీస్ నుంచి హీరో ఫ్రెండ్ గా చేశారు కదా, బాగా చేశారు. అది బాగుంది కూడా యావరేజ్. అండ్ మనుషుల వాల్యూ చెప్పడానికి నాగబాబు క్యారెక్టర్ చేశారు. మొత్తం ఇండియాలో, ఇండియాలో కొద్దిసేపు ఫస్ట్ 10 minutes వరకు ఫారన్, మొత్తం మిగతాదంతా ఇండియాలో. అల్లు అర్జున్ అది, అల్లు శిరీష్ యాక్టింగ్ బాగుంది. మన మాస్టర్ భరత్ కామెడీ టైమ్ లైన్ బాగుంది. అండ్ మాస్టర్ భరత్ అల్లు శిరీష్ వాళ్ళ కాంబినేషన్ వచ్చింది, కామెడీ సీన్స్ చాలా బాగున్నాయి. అండ్ సంజయ్ రెడ్డి డైరెక్షన్ బాగుంది, హీరోయిన్ గ్లామరస్. మ్యూజిక్ బాగుంది, పాట బాగుంది, వెరీ గుడ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ బాగుంది. ఫ్యామిలీ ఓరియంటెడ్ అండ్ ఎవ్రీ వన్ షుడ్ వాచ్. అండ్ మెసేజ్ ఓరియంటెడ్. రేటింగ్ ఏంటి సార్? రేటింగ్ అవుట్ ఆఫ్ 5, 3.5 కెన్ బి గివ్. బాగుంది సినిమా, బాగుంది, ఎంటర్టైన్మెంట్ గుడ్, ఎక్కడ బోరింగ్ లేదు. అండ్ కూల్ గోయింగ్ మూవీ, జస్ట్ ఇలా వెళ్ళిపోయింది. సమ్మర్ లో కూల్ హిట్ సిరీస్కి. ఎవ్రీ వన్ షుడ్ వాచ్. అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. బాగా లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు, కానీ ఇక్కడ వాళ్ళ డాడీ ఏంటంటే ఇక్కడ లగ్జరీ కింద పారిపోతాడని హీరోని ఇక్కడ ఇండియాకి పంపుతారు. కొంచెం ఇంకా కొంచెం పూర్ పీపుల్ లైఫ్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ లైఫ్ ఎట్లా బతుకుతున్నారు. 5000 నెలకి 5000 పాకెట్ మనీ పంపిస్తూ అదే బతకండి అని పంపిస్తారు. అతను ఇంకా ఇక్కడ సమాజంలో కలిసి బాగా డెవలప్ చేస్తారు. యాక్షన్ అయితే ఇంప్రూవ్ అయిందండి. బిఫోర్ సినిమా ఒక్క క్షణం కూడా చాలా బాగుంది. దాని తర్వాత ఇది ఇంకా యాక్షన్ చాలా బాగుందండి. బాగా హీరోయిన్ యాక్షన్ కూడా చాలా బాగుంది. మధ్య మధ్యలో హీరో హీరోయిన్ రొమాన్స్ కూడా ఉంది, కానీ హీరోయిన్ క్యారెక్టర్ కన్నా మెయిన్ మాస్టర్ భరత్ ఇంకా హీరో రోల్ బాగా చూస్తామండి. ఓవరాల్ చాలా బాగుంటుంది, చాలా బాగుంది. అంటే ఫ్యామిలీతో బాగుంటుంది, భార్య భర్త కూతురు వాళ్ళు వచ్చి సినిమా చూస్తే వాళ్ళకి ఏం ప్రాబ్లం. అల్లు శిరీష్ యాక్టింగ్ ఎలా ఉంది? అల్లు శిరీష్ యాక్టింగ్ బాగుంది, ఇంప్రూవ్మెంట్ అయింది, ఇంప్రూవ్మెంట్ బాగా అయింది. అల్లు శిరీష్ చక్కగా చేశారు అంటే కొంత ఎవరు కేసుని బట్టి అది ఉంటుంది. ఆ సీన్లో మనకి నచ్చదని బట్టి ఉంటుంది. లేకపోతే లేక సినిమా అలా గెలిపింది, చక్కగా గెలిపింది. అల్లు శిరీష్ గారు కూడా ఇది మంచి బ్రేక్ ఈ సినిమా. పాటలు సూపర్ అండి, 3 పాటలు. మలయాళం మలయాళంకి దీనికి ఏమైనా కంపేర్ చేయొచ్చా? నేను మలయాళం సినిమా చూడలేదండి. చూడలేదా? మలయాళం సినిమా చూడలేదు. ఇప్పటికన్నా హైలైట్స్ అంటే లవ్ సీన్స్ బాగున్నాయి, ఇది యాక్టింగ్ బాగా చేశారు. అంటే పేదలకి ఇప్పుడు ఉన్నోళ్ళు లేనోళ్ళుగా ఉంటారు కదా, ఎలా చూపించాడు బాగుంది.